శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి జగన్ ఆఫీస్ నుంచేనా? అవునమ్మా. గిరేడి ఆఫీస్లో ఉన్నాడు. వాణ్ణి తీసుకురాలేదే? ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది, కంప్లీట్ చేసుకుని రావాలిగా. ఎప్పుడూ లేంది, ఈ మధ్యనే ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడం ఏంటి? ఎప్పుడూ రాని అవసరాలు ఇప్పుడు వచ్చాయి గనక. ఏంటా అవసరాలు? చెప్పుకుంటే తీరేవి కావమ్మా. నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు ఈ మధ్య అదోలా ఉంటున్నావు. అవును, ఈ మధ్య నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియట్లేదు. మనసులో ఏదో చెప్పలేని దిగులు. దేని గురించిరా? చెప్పుకోలేను, అలాగని ఊరుకోలేను. నీ మాటలు ఏదో కొత్త రకంగా ఉన్నాయిరా. చెప్పా కదమ్మా, కొన్ని మనసులో ఉండటమే మంచిది. మాట రూపంలో వస్తే సమస్యలు వస్తాయి. కాస్త అర్థమయ్యేలా చెప్పరా. అది
ఓ బిజినెస్ డీల్ గురించి. దానికోసం రాత్రి పగలు ఇంత కష్టపడాలా? పడాలి, అది నాకు గిరికి సంబంధించిన డీల్. ఆఫీస్ పని అంటూ కొత్త పెళ్లి కొడుకుని అలా ఆఫీసులో ఉంచేయడం ఏంట్రా? చెప్పే కదమ్మా, కొన్ని దగ్గరగా ఉండాలంటే కొన్ని దూరంగా ఉండాలి. ఈ మధ్య వీడేంటి ఇలా తయారయ్యాడు? గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇంత ఎర్లీగా వచ్చారండి సార్? ఎర్లీగా రావడం అంటే నేను అటు నుంచి ఇక్కడ ఉన్నాను. త్రూఅవుట్ ద నైట్ కంటిన్యూస్ వర్క్. అంత హెవీ వర్క్ ఏంటి సార్? 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఈ ప్రొసీడింగ్స్ అన్ని రేపే సబ్మిట్ చేయాలని జగన్ చెప్పాడు. అయినా ఏమైనా నీకు తెలియదా ఏంటి? 100 కోట్ల ప్రాజెక్టా? ఏది ఆ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ అని మీరు చెప్పేది? అవును. దానికి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా సార్. ఆర్ యూ జోకింగ్? లేదు సార్, నిజం. జగన్ గారు మీకు ఇంకేదో వర్క్ సబ్మిట్ చేసి ఉంటారు. అరే, అదే కాంట్రాక్ట్ వర్క్ అంటే కాదంటే ఏంటి? నో సార్, రింగ్ రోడ్ కాంట్రాక్టే. దాని తాలూకు డేట్స్ అన్నీ నా దగ్గర క్లియర్గా ఉన్నాయి. జస్ట్ ఏ మినిట్, ఇప్పుడే చూపిస్తాను. కన్ఫ్యూజ్ అయినట్టుగా ఉన్నాడు. చూడండి సార్, ఈ టెండర్ డేటు నెక్స్ట్ వీక్. నిజమేనే, బోల్డ్ టైం ఉందిగా. మరి జగన్ అంటే ఇంత హర్రీబర్రీగా చేయిస్తున్నాడు? మీరు చెప్తుంటే ముందు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. తీరా చూస్తే నేను చెప్పిందే కరెక్ట్. సరే, నువ్వు వెళ్ళు. జగన్ ఎప్పుడు అలా చేయడే? బహుశా డేట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడేమో. జగన్. ఏంటమ్మా? కాఫీ తాగావా? ఇవాళ కూడా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందా? ఎందుకమ్మా అలా అడిగావు? ఏం లేదురా, పెళ్ళయ్యాక ప్రతి భార్య భర్త సరదాగా గడపాలనుకుంటారు. జగన్, వాళ్ళు తమ జీవితాల్లో పెళ్ళైన తొలి రోజుల్లో జరిగే ప్రతి ముచ్చట్ని గొప్పగా చెప్పుకొని మర్చిపోతూ ఉంటారు. ఆ తీపి జ్ఞాపకాల్ని కలకాలం దాచుకోవాలనుకుంటారు. దేని గురించమ్మా ఇదంతా? మన గిరి గురించేరా? వాడుట్టి అమాయకుడు. నీ ఛాసలో పడితే తిండి నీళ్లు భార్య కూడా గుర్తుండదు వాడికి. కానీ నేనేమో పరిస్థితి అది కాదు కదరా. కొత్త పెళ్లి కూతురుగా తనకి కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి. అవును ఉంటాయి. సరదాగా భర్తతో తిరగాలనుంటుంది. అందుకే గిరిని నీలమిని హనీమూన్కి ఊటీకి పంపాలనుకుంటున్నాను. గిరి నీలిమ హనీమూన్ ట్రిప్పా?
కొద్ది రోజులు ఆనందంగా గడిపిరాని. ఏమంటావురా? అమ్మా, అది అంటే సరిగ్గా ఇప్పుడే ఆ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ వచ్చింది. గిరి లేకుండా ఈ వర్క్ అంత ఫాస్ట్గా ఫినిష్ అవ్వదు. అది కాదురా అమ్మా, గిరి నీలిమ ఆనందంగా ఉండటం కన్నా నాకు కావాల్సింది ఏముంది? హనీమూన్ ఏముందమ్మా, తర్వాత ఎప్పుడైనా వెళ్ళచ్చు. కానీ ఇలాంటి బిజినెస్ ఆఫర్ ఎప్పుడూ కానీ రాదు. నిజమే అనుకో, కానీ ఏదో విధంగా. ఏదో ఒక విధంగా ఎలాగమ్మా? అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ మొత్తం నేనొక్కనే ఎలా చేయగలను చెప్పు. అందులో నీ మధ్య మన కంపెనీకి చాలా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి టైంలో అవి వదులుకోవటం అంటే మన కంపెనీకి చాలా పెద్ద లాస్ అమ్మా. గిరి హనీమూన్ సంగతి తర్వాత చూద్దామమ్మా. ఇంత బిజీలో వాడు వెళ్ళటం కుదరకపోవచ్చు.